వైఎస్ఆర్సీపీ పెత్తందార్ల పార్టీ కాదని పేదల బలహీన వర్గాల పార్టీ అని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తెలియజేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన స్వార్థం కోసమే పరిపాలన చేశారని ఆయన హయాంలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబుకు తెలిసింది మోసం దగా మాత్రమేనని ధ్వజమెత్తారు. బాబు వల్ల అభివృద్ధి చెందింది ఆయన వర్గీయులేనని దుయ్యబట్టారు. అందుకే బాబు పట్ల ప్రజలు సానుభూతి చూపడం లేదని జాతీయ నాయకులు కూడా సపోర్ట్ చేయడం లేదని విమర్శించారు. లోకేష్ కు నాయకత్వ లక్షణాలు లేవని ప్రజల కోరికలు నెరవేర్చే వ్యక్తి కాదని విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబులా లోకేష్ కూడా వ్యవస్థలను మేనేజ్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బాబు పాపం పండింది కాబట్టి జైల్లో ఉన్నారని అన్నారు. పక్కా ఆధారాలతోని ఆయన అరెస్ట్ అయ్యారని పేర్కొన్నారు. మంత్రివర్గం కూర్పులో కూడా సామాజిక న్యాయం చేశామని తెలిపారు. పురంధేశ్వరిది నిలకడలేని రాజకీయమని విమర్శించారు. ఆమెకు ఓ నియోజకవర్గం లేదని స్వార్థ కుటుంబ సొంత అజెండాతోని ఆమె రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పురంధేశ్వరికి తెలిసింది ఆమె సామాజిక వర్గం గురించి మాత్రమేనని మండిపడ్డారు. ఈరోజు నేను ఒక విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. మనం ఒక మనిషిగా మనం ఏది చేస్తే ఒక నాయకుడు ఏం చేస్తే ప్రజలు కూడా అదే రకంగా ఆదరిస్తారు. ఒక నాయకుడు ఒక రాజకీయ నాయకుడు ప్రేమనిస్తే ప్రజలు ప్రేమనిస్తారు. ఒక రాజకీయ నాయకుడు ప్రజలకు అభిమానాన్ని ఇస్తే ప్రజలు నాయకుడిని అభిమానిస్తారు. అదే వెనక్కి వస్తుంది. అదేవిధంగా ప్రేమను ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు నిరుపేదలకు వర్గాలకు జగన్ గారు ఈ 53 నెలల్లో ఇచ్చారన్నటువంటి విషయాన్ని ఈ విషయం ఒక నిర్వివాదాంశం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇక ప్రజలు ఆయన ఏదైతే ప్రేమనిచ్చారో అభిమానాన్ని ఇచ్చారో అవన్నిటినీ కూడా ప్రజలు కూడా తిరిగి ఆయన పట్ల చూపుతున్నారు. మన యొక్క ఆయన ప్రతినిధులుగా శాసనసభ్యులకి పార్లమెంటు సభ్యులందరికీ కూడా అదేవిధంగా ప్రజలు ఇస్తున్నారు అన్నటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఇక దానికి పూర్తి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు తన 14 సంవత్సరాల కాలంలో ఏం చేశారు, ప్రజలకు ఏమిచ్చారు, అభిమానం ఇవ్వలేదు, ప్రేమ ఇవ్వలేదు, అంతా కూడా తన స్వార్థం, తన వాళ్ళ కోసమే ఆయన 14 సంవత్సరాలు పరిపాలన చేశారనడంలో దానిలో వాస్తవం ఉంది. ఇక ఆయన ఇచ్చింది, ఆయన చేసింది మోసం, వంచన, దగ మాత్రమేనన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను. ఇక ఆయన ఎవరిని బాగు చేసుకున్నారు, ఆయన ఎవరిని చక్కగా చూసుకున్నారు అని అంటే, ఆయన చూసుకున్నది ఆయన కుటుంబాన్ని, ఆయన వర్గాలకు చెందినటువంటి వాళ్ళని మాత్రమే కానీ బడుగు బలహీన వర్గాలని కానీ బీసీ ఎస్సీ ఎస్టీలు మైనారిటీలని ఆయన సరిగా చూసుకోలేదు, వాళ్ళకి ఏ విధమైనటువంటి లబ్ధి చేకూర్చలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక పేద సామాజిక వర్గాలకు ఎవరు కూడా ఈరోజు ఆయన అరెస్ట్ అయినప్పటికీ కూడా ఆయన అరెస్ట్ అయ్యి 50 రోజులు అయినప్పటికీ కూడా ఎవరు కూడా ఆయన పట్ల సానుభూతి చూపించట్లేదు అని అంటే, ఆయన మోసం దగా ప్రజలని ఆయన ప్రజలకి ద్రోహం చేశాడు కాబట్టి ఈరోజు ప్రజలు ఆ అభిమానాన్ని ఇవ్వట్లేదు, ఎవరు కూడా అరెస్ట్ అయిన తర్వాత పట్టించుకోవడం లేదు అన్నటువంటిది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. 40 సంవత్సరం ఆయన పదే పదే చెప్తూ ఉంటారు, 45 సంవత్సరాల ఇండస్ట్రీ, 45 సంవత్సరాల ఇండస్ట్రీ అని. ఇటు స్థానికంగా ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు ఏదైనా ఆయనకు సపోర్టివ్గా ఎవరైనా మాట్లాడొచ్చేమో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కానీ దేశంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎవ్వరు కూడా ఈరోజు ఆయన పట్ల సానుభూతి చూపించేటటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేసుకుంటా ఉన్నా.